Yes, sir. Good morning. Good morning. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో 24 లక్షల అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని, కానీ వెస్టీజ్ అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నేను గిట్ట ఫస్ట్ టైం నమ్మలేదు, కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్కి రమ్మంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం, నేను ఇక్కడ చేయొచ్చు, నాకు 1 లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడ్డాను. చాలా మందికి చెప్పాను, చాలా మంది నమ్మలేదు. ఇవన్నీ రాత్రికి రాత్రి ఈ బిజినెస్ ఉంటాయి అని చెప్పి నెత్తులు చేయబెట్టి ఎన్నికలు చూపించేది, ఇన్ని చూసినామని చెప్పేది. మేము లాగలేక మేము ఇప్పుడు తెలుసు మాకు లాగలేసుకున్న పర్సన్ చూస్తున్నామని ఎంతోమంది ఎగతాళి చేసిర్రు, కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు, మా అప్లయన్స్ మా విన్నింగ్ టీమ్ సిస్టమ్ని నేను ఫాలో అయ్యాను. ఆ 1 లక్ష రావడానికి 2 సంవత్సరాలు పట్టింది, కానీ ఆ 1 లక్ష 2 లక్షలు కానికే టైం పట్టలేదు. ఆ 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. 4 లక్షలు 8 లక్షలు కానికే టైం పట్టలేదు. 8 లక్షలు 12 లక్షలు 40 వేలు కానికే టైం పట్టలేదు. తీసుకు ఒక్క నిర్ణయం, ఒక్క నిర్ణయం అవసరం ఉంది. ఒక్క రోజులో ఎప్పుడు జీవితం మారదు, ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే ఒక నిర్ణయం వల్ల 100% మీ జీవితమే కాదు, మీరు 3 తరాల జీవితాన్ని చేంజ్ అయిపోతున్నారు. సో సరైన నిర్ణయం తీసుకోండి. ఈ రోజు చూస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టలో ఇల్లు ఉంటుంది, 70 గజాల ఇల్లు అప్పులలో బాగా అమ్ముకొని రావడం జరిగింది. ఆ రోజు చాలా ఏడ్చాను నేను కూడా లోపల మా వైపు తెలియకుండా, కానీ ఈ రోజు ఇంచుమించు 3 నెలల్లో గృహ ప్రవేశం చేయబోతున్నాం. దాని వీడియోస్ అన్ని అంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అది అయిపోగానే నేను వీడియో చేసి ప్రొఫెషనల్ గా వేసి అనౌన్స్ చేస్తాను. సో ఈ రోజు చూస్తున్నారు 70 లక్షల పైన కార్ తీసుకోవడం జరిగింది. సో ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేసి ఎంతో మందితో తిట్లు తిన్నాను, దెబ్బలు కూడా తిన్నాను. ఎందుకంటే డ్రైవింగ్ ఎట్లుంటది అంటే ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళుపోయి ఆకు మీద పడ్డా, రంధ్రం ఎవరికి ఆకుకే. నేను సరిగా పోయి ఎదుటొచ్చి వ్యక్తిని ఎవరైనా కింద పడిపోయినా పక్కకు పోయేటోడు వచ్చి నన్నే కొడుతుండే అనమాట. అలాంటి వ్యక్తి రోజు 70 లక్షల కార్ తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నాను గర్వంగా చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. ఒక స్పార్క్ రావాలి మీ లోపల, మీ డ్రీమ్ గుర్తుకొచ్చిందంటే వెంటికలు లేచి నిలబడాలి. 100% మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి, సరైన వ్యక్తి మీకు బిజినెస్ లో సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ మా అందరు అప్లయన్ కి, పాదాభివందనం ఎస్పీ భార్య సార్కి, అందరికి థ్యాంక్ యూ. My name is Samir. మేరా నామ సమీర్ హై ఆర్ మే మేరే మామ డాడ్ కే డిసిజన్స్ కి వజహ సే బహుత్ ఖుష్ హూ. ఆజ్ ఏక్ వక్త్ హోతా థా జబ్ పాపా టూ వీలర్ పే స్కూల్ కో ఛోడ్తే థే, మైనే తో కహ్ దియా హై ఏక్ వీక్ కే లియే తో ముజే మర్సిడీస్ మే ఛోడే. బానూర్ జాతి రత్నం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, మేరా నామ సుహానా హై, మే 12th స్టూడెంట్ హూ, అండ్ వన్స్ అగైన్ మర్సిడీస్ ఇస్ మై ఫేవరెట్ కార్ అండ్ మే బహుత్ ఖుష్ హూ క్యూంకి మర్సిడీస్ ఆజ్ హమారీ హై. అండ్ సిర్ఫ్ హమారీ నహీ, ఆప్ సబ్కి కార్ హై, ఏక్ డిసిజన్ లేకే ఆప్ సభీ ఏక్ ఖరీద్ సక్తే హై. సిర్ఫ్ కార్ హమారీ నహీ, ఆప్ సబ్కి హై. అండ్ ఐ హోప్ కి మేకో ఔర్ మర్సిడీస్ కి అన్వీలింగ్స్ అటెండ్ కర్నే కో మేనే, జో కి ఆప్ సబ్కి హోంగి. థాంక్యూ సో మచ్.